మందుబాబుల కోసం ఈ వీడియో స్పెషల్ ఈరోజు మందుబాబులని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మోసం చేసిండు అన్న విషయం మీ ముందర పెడతారు ఎలక్షన్లకి ముందు మందుబాబులకి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్లు ఇచ్చాడు నేను లిక్కర్ చీప్ రేటుకి నేను మీకు ఇస్తా అని చెప్పేసి వాగ్దానాలు చేసాడు చేస్తే మందుబాబులందరూ కలిసి చంద్రబాబు నాయుడిని గెలిపించారు అంటే చంద్రబాబు నాయుడికి ఓట్లు వేసిన వాళ్ళల్లో మందుబాబులే ఎక్కువ ఫైనల్గా ఏం జరిగింది అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చాక మన చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండంటే మందుబాబులకి వెనకాల అంటే ముడ్డికి మంట పెట్టిండు ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది వస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నాను నేను ఇది లిక్కరు లిక్కర్కి సంబంధించిన రేట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానం ఏంటి అంటే మందుబాబులకి మందు రేట్లు తగ్గిస్తా అన్నాడు తగ్గిస్తా అంటే ఈ పిచ్చోళ్ళు ఏం చేసారు అంటే పోయి ఓట్లు ఓట్లేస్తే ప్రస్తుతం రేట్లు ఇక్కడ చూస్తే ఇది మొత్తం ఎంఆర్పిలతో సహా బ్రాండ్ నేమ్లతో సహా ఒక లీస్ట్ అన్నది ఇక్కడ మన చేతికి చిక్కింది ఈ లీస్ట్లో మీకు అర్థం అవ్వడానికి నేను ఒక బ్రాండ్ ఏంటి ఇంపీరియల్ బ్లూ అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఎక్కువ తాగుతారంట అందుకే ఆ బ్రాండ్ గురించి మనం మాట్లాడదాం ఇక మీరు చూసుకుంటే ఇక్కడ ఇది బ్రాండ్ ఇంపీరియల్ బ్లూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి ఈ ఇంపీరియల్ బ్లూ వచ్చేసి ఇక్కడ వన్ ఎయిటీ ఎంఎల్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ వన్ ఎయిటీ ఎంఎల్ ఇది నూట ఎనభై రూపాయలకి ఉన్నది ఎంత నూట ఎనభై రూపాయలకి దాని తర్వాత ఇదే ఇంపీరియల్ ఇంపీరియల్ బ్లూ అన్న బ్రాండు మూడు వందల డెబ్బై ఐదు ఎంఎల్ ఇదేం లెక్కను ఎంఎల్ అంటే రెండు వందలు వందల ఎంఎల్ అట్లా లెక్కేస్తారు కానీ ఈ మందలేందో అర్థం కాదు మూడు వందల డెబ్బై ఐదు ఎంఎల్ దీనికి మూడు వందల అరవై రూపాయలు ప్రైస్ ఎంఆర్పి నెక్స్ట్ ఇదే ఫుల్ బాటిల్ ఏడవ ఉంది ఫుల్ బాటిల్ ఏడో ఉంది ఇది ఫుల్ బాటిల్ ఇది ఏడు వందల యాభై ఎంఎల్ దీనికి ఏడు వందల ఇరవై రూపాయలు ఇది ఎంఆర్పీలు ఇవి రేట్లు ప్రస్తుతం మందు షాపులలో బాబా ఇచ్చినటువంటి రేట్లు ఈ రేట్లు తెలంగాణలో కూడా అంతే ఉన్నాయి పక్కన వస్తాం కర్ణాటకలో కూడా అంతే ఉన్నాయి అటు కేరళలో కూడా అంతే ఉన్నాయి అటు మహారాష్ట్రలో కూడా అంతే ఉన్నాయి ప్రతి చోట ఈ రేట్లు అంతే ఉన్నాయి అట్లాంటప్పుడు ఈ రేట్లు బాబా ఎక్కడ దగ్గరించినట్టు మందుబాబులకు కూడా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చే ఏం చేసిన అంటే మోసం చేసినాడు పాపం పొద్దున్న రాత్రి తాగి పాపం పడిపోయేటోళ్ళు పాపం వాళ్ళకైనా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తాడు ఏమో అనుకున్నాను నేను కానీ మొత్తానికి ముంచేసినాడు ఇంకో మాట ఏమన్నాడు తొంభై తొమ్మిది రూపాయలకే లిక్కర్ మంచి క్వాలిటీ లిక్కర్ ఇస్తా అని చెప్పేసి చెప్పి ఇంకో మాట అన్నాడు ఈ మొత్తం లిస్టులో ఆ తొంభై తొమ్మిది రూపాయలు ఆడుందా అని ఎత్తునా నేను ఇక్కడ చూస్తే ఇదేడు సిహార్స్ సెలెక్ట్ విస్కీ అంట ఇది ఇక్కడ కనిపిస్తుందా మీకు ఇది దీని రేటు నూట ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి సైజు వన్ ఎయిటీ ఎంఎల్ నూట ఎనభై ఎంఎల్ ఇదే నూట ముప్పై రూపాయలు ఇదే ఈ లిస్టులో చీప్ లిక్కర్ దీనికంటే చీప్ ఇంకోటి లేదు అంటే తొంభై తొమ్మిది రూపాయలు దాడుందిరా బాబు అని చెప్పేసి మొత్తం ఎత్తికినా మొత్తం లిస్టు చూసిన ఇక్కడ చూసుకోండి మొత్తం రేట్లు నేను స్లోగా దీన్ని స్క్రోల్ చేస్తా ఈ వైపు చూడండి ఎక్కడా కూడా తొంభై తొమ్మిది రూపాయలు కనిపించదు మరి ఆ తొంభై తొమ్మిది రూపాయల లిక్కర్ ఎడిగిపోయి బాబాయ్ ఒకసారి బాబులకు సమాధానం చెప్పాలి సరే నిన్న దుకాణాలు తెరుచుకున్నాయి దుకాణాలు తెచ్చుకోగానే మనోళ్ళు తీసుకుపోయి మైకి మందు మందుబాబుల నోట్ కాడ పెడితే వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూడండి ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి పాపం టోప్ పెట్టుకొచ్చాడు అంటే వైస్ రేట్ ఏదైతే ఉందో అదే రేట్కి అమ్ముతున్నారు మమ్మల్ని మోసం చేసిర్రు అని చెప్పేసి పాపం ఈ మందుబాబులు కూడా లోపలికి పోయి షాపులకి మందు కొనుక్కొని బయటకు వచ్చి ఆ బాటిల్ చూసుకుంటే బాధపడుతున్నారు అయ్యో నేను పోయి అటు పోయి చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఇస్తేనే నా ఓటు బాయ్ నా మందు బాటిల్ బాయ్ ఇటు రేటు రాకపాయే అటు రోట్ అటు ఓటు తెగిపాయని చెప్పేసి పాపం వాళ్ళు బాధపడుతున్నారు అందుకే ఒక్క విషయం ఎప్పుడైనా సరే ఆ అయినా లేదా వేరే బాబు అయినా ఆలోచించుకోవాలి ఏంటంటే ఎవరైతే అరచేతిలో స్వర్గం చూపిస్తాడో వాడిని నమ్మద్దు ఎవరైతే కష్టపడతాడో మీ కుటుంబం కోసం జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడు మీ కుటుంబంలో ఒక బిడ్డగా కష్టపడ్డాడు మీ తల్లికి మీ చెల్లికి మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఒక సపోర్ట్ అన్నది అందించిండు కానీ మందుబాబులు ఏం చేశారు అంటే మందు చిప్ అని చెప్పంగానే ఏం చేశారు పోయి చంద్రబాబు నాయుడికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు ఫైనల్గా ఏం చేసిండు అంటే మీ ముడ్డి కిందనే మంట పెట్టేసిండు ప్రస్తుతం అందరూ మందుబాబులు బాగా కోపం మీద ఉన్నారంట ఏది ఏది మా చీప్ లిక్కరు తొంభై తొమ్మిది కంటివి ఏది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కోప్పడితే ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ లేదు అది వేరే బ్రాండు అది కేరళ నుంచి తెప్పిస్తున్నాము తొంభై తొమ్మిది రూపాయలకే మంచి బ్రాండు క్వాలిటీ లిక్కర్ అని చెప్పేసి కొత్త మాటలు మొదలుపెట్టారు మొదలు సరే ఆ బ్రాండ్ ఏందబ్బా అని చెప్పేసి వెతికితే ఆ బ్రాండ్ కేరళలో తొంభై రూపాయలే అంట మళ్ళీ చీప్ లిక్కరు తొంభై రూపాయలే దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి తొంభై తొమ్మిది రూపాయలకి అంటే పది శాతం ఎక్కువ రేటుకి మళ్ళీ అమ్ముతారు అంట అది కూడా వస్తుందా లేదా అన్నది ఆ దేవుడికే ఎరక కానీ ప్రస్తుతానికి టీడీపీ మళ్ళీ అరచేతిలో స్వర్గం చూపిస్తుంది సరే ఆ చీప్ రిక్కర్ తీసుకొస్తారు తీసుకొచ్చేది తాగినా కూడా రేపు పొద్దున్న మళ్ళీ వీళ్ళ హెల్త్ పాడవుతుంది ఎవరు అంటే మందుబాబుల హెల్త్ పాడవుతుంది హాస్పిటల్కి పోదాము అంటే హాస్పిటల్ అన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఈయన తొంభై తొమ్మిది రూపాయలకి ఆ చీప్ చీప్లికర్ వచ్చి మందు తాగి పోయి హాస్పిటల్ పడితే ఆ ప్రైవేట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ లేకుండా చేస్తాడు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల రూపాయలు మళ్ళీ ప్రజల దగ్గర నుంచి గుంజుతారు ఫైనల్గా ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈడ మందు తగ్గించినా కూడా రేపు పొద్దున దవాఖానానికి నువ్వు తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వాల్సిందే అది ఒకటి రెండవది కొంచెం బుర్రబెట్టి అప్పుడప్పుడు మందుబాబులు కూడా ఆలోచించాలి మందు తాగడానికి ముందు ఆలోచించాలి ఏంటది అంటే ఇప్పుడు మందు నీకు తక్కువ మందు నీకు తక్కువ అని చెప్పేసి చీప్ లిక్కర్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసిండు కానీ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేశారు ఏంటి అంటే మీ ఇంట్లో వాడేటువంటి వంట నూనె అనేది పెంచేసిండు నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రూపాయల దాకా పోతుంది వండ నూనె నిజంగా ఇది ఎంతో దారుణము దీని గురించి ఆలోచించండి ఎప్పుడు మందు గురించి ఆలోచిస్తే మరి భార్యా పిల్లలు ఏం తింటారు దాని గురించి ఆలోచించి దాని గురించి ప్రశ్నించండి ఏం బాబాయ్ ఇట్లా చేస్తుంటే మరి మాకు నువ్వు చెప్పిన మాటలేంది మరి నువ్వు చేసే పనులు ఏంది సూపర్ సిక్స్ అంటివి సూపర్ సిక్స్ తీసుకెళ్లి అటకెక్కిస్తేవి ఇప్పుడు మండు మందుబాబులందరినీ ఒకేసారి తీసుకెళ్లి వెనకాల నుంచి ఏది కారం పెడితేవి మరి ఇప్పుడు ఫైనల్గా మా బతుకులు ఏంది అంటే ఐదేళ్ళ వరకు ఒక జపం చేసుకుంటూ కూర్చోవాలి ఏంటి ఆ జపం అంటే జమిలీ ఎలక్షన్లు రావాలి అని చెప్పేసి జపం చేయాలి జమిలీ ఎలక్షన్లు తొందరగా వస్తే ఆ రెండు వేల ఇరవై ఏడులోనూ ఇరవై ఎనిమిదిలోనూ ఎలక్షన్లు ఒక సంవత్సరం రెండేళ్ళ ముందే వస్తే అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పేసి ఒక జపం చేసుకుంటూ కూర్చోండి ఎందుకంటే ఓటు అన్నది ఆయుధం ఆ ఆయుధ ఆ ఆయుధాన్ని ఈ చీప్ లెక్కర్కి లేదా చంద్రబాబు నాయుడు గారి మాటలకి అమ్ముకున్నారు ప్రస్తుతం బతుకులు మొత్తం తెల్లారిపోయినాయి నిజంగా ఎంత దారుణము అంటే చాలా అంటే చాలా కోపం వస్తుంది నాకు కానీ ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఓటు అన్న ఆయుధాన్ని వేస్ట్ చేసుకున్నది మీరు నేనేం చేస్తా దానికి తప్పకుండా ఈ వీడియో అన్నది అందరి దాకా చేరాలి అందరి ప్రజలకి నిజాలు తెలవాలి అందరికి కాబట్టి తప్పకుండా ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ఇప్పుడే ప్రెస్ చేయండి దానివల్ల ఏమవుతుంది అంటే వీడియో అనేది వైరల్ అవుతుంది ప్రజలందరి దాకా చేరుతుంది అదే కాకుండా మీకు నా మీద ఇంకొంచెం ప్రేమ ఎక్కువ ఉంటే వీడియో యొక్క లింకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్